హలో ఫ్రెండ్స్, నేను రాజీవీరా. నాయకుడు అంటే ప్రజలకు అండగా నిలబడేవాడని అర్థం. నాయకుడు అంటే ప్రజల కష్టాలని అర్థం చేసుకొని ప్రజలకు బాసటగా నిలబడేవాడని అర్థం. మరి ఇప్పుడు ఎంతమంది నాయకులు ప్రజలను అర్థం చేసుకుంటున్నారు? ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. నాయకుడు అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే, ఎలక్షన్ టైంలో ఓట్లు వేయించుకొని వీళ్ళ స్వార్థ రాజకీయాల్ని వీళ్ళ సంపాదనకు ఉపయోగించుకుంటున్నారు. ప్రజల్ని ఎంతసేపు ఒక ఓట్లనుగానే, ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు వీళ్ళు. ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే నాయకుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించి ప్రజల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తున్నాడు. ప్రత్యర్థులు పచ్చి బూతులు తిరుతున్నా పట్టించుకోకుండా ప్రజలే ముఖ్యమని ముందుకెళ్తున్నాడు. రెండు చోట్ల ప్రజలు అతను ఓడించారు, అయినా ప్రజల మీద తనకేం కోపం లేదు. ప్రజలు ఏ రోజైనా నన్ను అర్థం చేసుకుంటారని ముందుకెళ్తున్న నాయకుడు అదే పవన్ కళ్యాణ్. రెండు చోట్ల ఓడిపోతేనే ప్రజా సమస్యలు తీర్చట్లేదా? గెలిచిన నాయకుడు ఏం చేస్తున్నారు? గెలిచిన ఎంతమంది ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు? కానీ ఓడిపోయిన నాయకుడు, రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు ఈరోజు ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తున్నాడు. ఇలాంటి నాయకులే మనకు కావాల్సింది. నిస్వార్థంతో, నిజాయితీతో ఉన్న నాయకులే మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో సమస్యలు, తను ఎలక్షన్లో పోటీ చేయకముందు ఎన్నో సమస్యలు, ఉదాహరణ తీసుకుందాం, ఆ తర్వాత భూ నిర్వాసితులు, అమరావతి భూ నిర్వాసితులను తీసుకుంటే, తర్వాత ఇలా చాలా సమస్యలపై పోరాటం చేశాడు, వాటికి పరిష్కారం చూపించాడు. అలాగే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మొన్న విశాఖపట్నంలో ఇసుక కార్మికుల కోసం, అదే భవన నిర్మాణ కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 2 వారాల గడువులోపు మీరు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మీరు అండగా నిలవడకపోతే, వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మేము మళ్ళీ మేము 2 వారాల తర్వాత మీ మీద మేము పెద్ద ఎత్తున మేము జనాల్లోకి వస్తామనే ఒక మాట ఈరోజు ఈ చనిపోయిన 6 మందికి, మీరు చనిపోయిన వారికి ఎక్స్గ్రేష కంపల్సరీ ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి చనిపోయిన 6 మంది, ఆత్మహత్య చేసుకున్న 6 కుటుంబాలకి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేష ప్రకటించింది. ప్రభుత్వం ఒక మెట్టు దిగైనా చాలా మంచి పని చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలను అర్థం చేసుకుంది. ఇదే కావాలి. ప్రభుత్వం ప్రజలను అర్థం చేసుకున్న తర్వాత ప్రతిపక్షాలకు పని ఉండదు. ప్రతిపక్షాలు గోల చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడద్దు, చూడవి కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా గొప్ప పని చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం చనిపోయిన 6 మంది కుటుంబాలకి కనీసం ఒక తోడుగా నిలబడ్డారన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రెషర్ వస్తుంది. ఆర్టీసీ కార్మికులు నిన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో, పవన్ కళ్యాణ్ గారు మీరు మా ఆర్టీసీ కార్మికుల కోసం కేసీఆర్తో మీరు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అవుతుందంటూ పవన్ కళ్యాణ్ని నిన్న అభ్యర్థించడం జరిగింది. అంటే ఒక కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి, ఈరోజు చట్టసభల్లో లేని వ్యక్తి ఇన్ని సమస్యలు తీరుస్తున్నప్పుడు, ఇంతమంది కోసం పోరాటం చేస్తున్నప్పుడు, మీరు పదవుల్లో ఉండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకు పవన్ కళ్యాణ్కున్న తేడా ఏంటి? చిత్తశుద్ధి. మీరెంతసేపు మీ ఆస్తులు, మీ ప్రాజెక్టులు ఇలాంటివి మీరు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పితే ప్రజల కోసం కొద్దిగానే ఆలోచించట్లేదు. అదే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడు. కాబట్టే ఈరోజు ఓడిపోయిన వ్యక్తి కూడా ప్రతి ఒక్కరూ అతని గడప దొక్కుతున్నారు, సార్ మాకు ఇది చేసి పెట్టండి సార్ మాకి. అందుకే ఇలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది నాయకుడు, ప్రజా సమస్యల్ని భుజాల మీద వేసుకునే నాయకుడు, ప్రజా సమస్యలు తనవి అని భావించే నాయకుడు కావాలి, లీడర్ కావాలి. నాయకుడు రాజకీయ నాయకుడు కాదు, మనకు ఒక నిజాయితీ గల లీడర్ కావాలి. అది పవన్ కళ్యాణ్లో నేను చూస్తున్నాను.